ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన కలెక్టర్ రమేష్ మండల పరిధిలోని సంకాయపేట గ్రామంలో శనివారం నాడు వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన జిల్లా అడిషనల్ కలెక్టర్ రమేష్, గ్రామ సర్పంచ్ మానస శ్రీనివాసరెడ్డి, మెదక్ మార్కెట్ వైస్ చైర్మన్ బట్టి జగపతి, ఎంపీపీ కోరబోయిన మంచుల కాశీనాథ్ జడ్పీటీసీ, ముత్యం మేఘమాల సంతోష్ కుమార్ రాజ్కుమార్, కమిటీ చైర్మన్ సావిత్రిరెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్లు, టీఆర్ఎస్ మండల యువత అధ్యక్షులు సంతోష్ రావు, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గౌరీ శంకర్, టీఆర్ఎస్ కార్యకర్తలు, సర్పంచ్, ఉప సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఈసారి అనౌన్స్ చేశాము, రెండు ఏజెన్సీకి లారీ ఇచ్చాము. ఈసారి నర్సాపూర్ డివిజన్ ఒకటి, మెదక్ డివిజన్ రెండు డివిజన్ తీసి మనము లారీ ఇవ్వడం జరిగింది. కనుక రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం చూస్తుంటాము. దాంతోపాటు రైతులు కూడా సహకరించాలి. మనకు లారీ రాలేదు, కన్నీ రాలేదు కాదు, వన్ డే బిఫోర్ అడ్వాన్స్గా చెప్తే మనం అన్ని అరేంజ్మెంట్ చేస్తాము. కనుక ఈరోజు 40 లక్షల గన్నీస్ మందిర ఉన్నాయి, 1.5 కరోర్స్ గన్నీస్ కావాలి. ఇంకా రిమైనింగ్ గన్నీస్ గవర్నమెంట్ మనకు ప్రొవైడ్ చేస్తుంది. కనుక రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ ప్రొక్యూర్మెంట్ను మేము కంప్లీట్ చేస్తాము. దాంతోపాటు నాయకులు, రైతులు అందరూ కూడా సహకరిస్తే నాకు తెలిసి 40 రోజుల్లో మనం కంప్లీట్ చేస్తాం అనుకుంటాం. థ్యాంక్ యూ.